రోజు మనం చక్రవడ్డీ కోసం సూత్రాన్ని రాబట్టడం తెలుసుకుందాం. మునపటి వీడియోలో మనం చక్రవడ్డీ గురించి తెలుసుకుందాం. రండి, ఇప్పుడు చక్రవడ్డీ యొక్క సూత్రాన్ని రాబట్టడం తెలుసుకుందాం. ఇప్పుడు మనం అసలు P1ను 2 సంవత్సరాల కోసం సంవత్సరానికి 6% వడ్డీ చొప్పున రుణం తీసుకుందాం అనుకుందాం. ఇప్పుడు దీనిపైన చక్రవడ్డీని కనుక్కుందాం. మొదటి సంవత్సరానికి SA1 = P1 × R × 1/100 = P1 R/100 అవుతుంది. మరియు మొత్తం A1 = P1 + SA1, అంటే P1 + P1 R/100 = P1 బ్రాకెట్లో 1 + R/100 అవుతుంది. ఈ విధంగా మొదటి సంవత్సరం చివరిలో వచ్చే మొత్తం A1 = P1 + R/100 అవుతుంది. ఈ మొత్తం 2 సంవత్సరాలకి అసలు అవుతుంది, అనగా P2 = A1 = P1 + R/100. 2 సంవత్సరానికి SI2 = P2 × R/100 అవుతుంది. P2 బదులుగా మనం P1 = 1 + R/100 అని కూడా రాయొచ్చు. అందువల్ల SI2 = P1 + 1 × R/100. దీనిని మనం SI2 = P1 × R/100 × 1 + R/100 అని కూడా రాయొచ్చు. మరియు 2 సంవత్సరం చివరిలో మొత్తం A2 = P2 + SI2. మనం P2ని మరియు SI2 విలువల్ని ఈ క్రింది విధంగా రాస్తాం. ఇక్కడ మనం P1 = 1 + R/100 ను రెండిటిలో నుండి ఉమ్మడిగా తీసుకుంటే అప్పుడు మనం A2 = P1 > 1 + R/100, అంటే (1 + R/100 = P1 + 1 + R/100) టోటల్ స్క్వేర్ 2. మనం చూడొచ్చు మొదటి సంవత్సరం మొత్తం అమౌంట్లో 1 + R/100 యొక్క ఘాతం 1గా ఉంటుంది. 2 సంవత్సరం మొత్తంలో ఈ ఘాతం 2గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం 3 సంవత్సరాల మొత్తం కనుక్కోవాల్సి వస్తే ఆ సూత్రం ఏ విధంగా రాయాలో చెప్పగలరా? కరెక్ట్గా చెప్పారు. సూత్రం ఏంటంటే, అదేవిధంగా మనం n కాలాన్ని మొత్తం కనుక్కోవాలి అంటే అప్పుడు మనం ఆ సూత్రాన్ని ఏ విధంగా రాయాలి అంటే AN = P1 > 1 + R/100 = N అని కూడా రాయొచ్చు. సాధారణంగా మనం దీనిని A = P > 1 + R/100 = N అని కూడా రాస్తాం. ఇక్కడ P అంటే ప్రారంభం అసలు, మరియు A అంటే మొత్తం. ఇప్పుడు మనం కాల వ్యవధి ముగింపులో వచ్చే మొత్తం నుండి మొదటి సంవత్సరం అసలుని తీసివేయడం ద్వారా చక్రవడ్డీ ఎంతో తెలుసుకోవచ్చు. CI = A - P. ఇప్పుడు మనం P = 5000 రూపాయలు, R = 10% వడ్డీ చొప్పున, N = 2 సంవత్సరాల కాలానికి చక్రవడ్డీ కనుక్కోవాలంటే ఇప్పుడు మనం ఈ ఫార్ములాని ఉపయోగించవచ్చు. A = P > 1 + R/100 = 5000 + 1 + 2 = 6050 రూపాయలు. ఇప్పుడు CI = A - P = 6050 - 5000 = 1050 రూపాయలు. ఈ విధంగా మీరు ఈ సూత్రాన్ని ఉపయోగించి చక్రవడ్డీని కనుక్కోవచ్చు. కాబట్టి ఈరోజు మనం చక్రవడ్డీ కోసం సూత్రాన్ని రాబట్టాం. తదుపరి వీడియోలో దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణల గురించి తెలుసుకుందాం.